బ్రేకింగ్ చూస్తున్నాం. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే హైదరాబాద్ కు చేరుకున్నారు. ఖర్గేకు బేగంపేట విమానాశ్రయంలో కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, బోసరాజు, పొన్నాల లక్ష్మయ్య, విహెచ్ మహేష్ కుమార్ గౌడ్, బలరాం నాయక్, హర్కర వేణుగోపాల్ తదితరులు ఎయిర్పోర్ట్ లో మల్లికార్జున ఖర్గేకు స్వాగతం పలికారు. మల్లికార్జున ఖర్గే వెంట ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ కూడా నగరానికి విచ్చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారం కోసం గాంధీ భవన్ లో టీపీసీసీ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఈ క్రమంలో గాంధీ భవన్ చేరుకున్న ఆయనకు కాంగ్రెస్ నాయకులు బాణసంచా పేల్చి ఘనంగా స్వాగతం పలికారు. ఎన్నికల బరిలో ఖర్గే పోటీ చేస్తున్నందుకు నేతలు హర్షం వ్యక్తం చేశారు. మల్లికార్జున ఖర్గే పర్యటనపై మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ కీర్తన అందిస్తారు. కీర్తన, కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. గాంధీ కుటుంబం నుంచి పోటీ చేసిన ఈ ఎన్నికలు కాంగ్రెస్ సీనియర్ నేత అయిన రాజ్యసభ ఎంపీ మల్లికార్జున ఖర్గేతో పాటు మరో సీనియర్ నేత అయిన దిగారు. అయితే ఇద్దరు నేతలు కూడా తమ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారనే చెప్పుకోవచ్చు. అదనంగా అధ్యక్ష అభ్యర్థులు ఒకరైన మల్లికార్జున ఖర్గే కూడా ఇవాళ హైదరాబాద్ చేస్తున్నారు. అయితే ఆ నేత ఎవరైతే ఉన్నారో అధిష్టానం ఖర్గే అభ్యర్థి సంకేతాలు కూడా బాగానే వస్తున్నాయని చెప్పవచ్చు. ఈయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ పార్టీ నేతలకు ఘన స్వాగతం పలుకుతున్నారు. మహారాష్ట్రలోని ముంబై నుంచి కూడా తన ప్రచారాన్ని ప్రారంభించిన ఖర్గే ఇవాళ హైదరాబాద్ కి చేరుకొని గాంధీ భవన్ కూడా చేస్తున్నారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అయిన ఆయనకు స్వాగతం పలికారు. టీపీసీసీ రేవంత్ రెడ్డి నేతృత్వంలో పార్టీ సీనియర్లు కూడా ఆయనకు బేగంపేట విమానాశ్రయం స్వాగతం పలికి ఆయన దేశవ్యాప్తంగా పర్యటించి ఓట్లు కూడా అందరినీ అడగడం జరిగింది. అయితే ఈ పార్టీలో భాగంగా అధిష్టానం కూడా ఎన్నో ఏర్పాట్లు చేసిందని చెప్పవచ్చు. హైదరాబాద్ వచ్చేటప్పుడు కూడా ఆయన వెంట తెలంగాణకు చెందిన ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ కూడా ఆయనతో వచ్చినట్టు తెలుస్తుంది. అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హులైన వారితో మల్లికార్జున ఖర్గే ఇప్పటి వరకు ఇంత ముందే గాంధీ భవన్ చేరుకొని ఆయనకున్న పార్టీ నేతలు ఎప్పుడైతే సహాయ సహకారాలు అందిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఖర్గేకి సపోర్ట్ చేస్తున్నారని చెప్పి తెలుసుకోవచ్చు. అయితే తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి కూడా అంతర్గతంగా విశ్లేషించుకున్నట్లయితే కొన్ని విభేదాలు ఉన్నాయి అని చెప్పి తెలుస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత అయిన హనుమంతరావు అయితే నన్ను పిలవలేదు అని చెప్పి కూడా ఆయన తీవ్ర స్థాయిలో మండిపడటం జరిగింది. కావాలనే అవమానిస్తున్నారని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే హనుమంతరావుకు మధ్య ఈయనకి మధ్య సఖ్యత లేదని చెప్పే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే విహెచ్ పక్కన పెట్టారని చెప్పి కూడా కాంగ్రెస్ లోని ఒక వర్షం వార్తలు వినిపిస్తుంది. ఇంకా ఇటీవలే అంటే హైదరాబాద్ కు చేసిన శశిధారుకు కూడా స్వాగతం పలికేందుకు ఎవరు పెద్ద పార్టీ నేతలు ఎవరు విమానాశ్రయానికి వెళ్ళలేదు. అయితే అతన్ని పక్కన పెట్టేసి మీరు ఇంకా తొలగిపోండి ఈ సీట్ నుంచి, మల్లికార్జున గారికి మీరు మద్దతు పలకండి అన్నట్టు కూడా పార్టీ వర్గాలు అంటూ మాట్లాడాయి అన్నట్టు తెలుస్తుంది. రైట్ కీర్తన, థ్యాంక్ యూ. ఇబ్బంది కదా.